రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధి విధానాలతో కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని సీఎం మండిపడ్డారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. సచివాలయం వేదికగా జరిగిన ఈ భేటీలో గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని సీఎం రేవంత్ హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిలో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. 2 రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. ఇక అన్ని జిల్లాలలో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్లు, డంపులన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైట్, ఇక ప్రస్తుతం ఇసుక మాఫియాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రస్తుతం ఇసుక మాఫియాకు సంబంధించి అధికారులనైతే హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏ సుమశ్రీ, రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇసుక మాఫియా అన్నది ఒక దందాగా మారిందని, అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని కూడా అధికారులకు అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక ఖారీలు, అక్రమ ఇసుక రవాణాపై వెంటనే అరికట్టాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎవరైనా 48 గంటల్లో అన్ని స్థాయిల అధికారులు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 2 రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాల రంగంలో దింపుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక రకంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీ చేపట్టాలని, బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇసుక రిడ్జిలు ఉంటాయి, అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. తాను గత నెల 3వ తారీఖు రోజు రవాణా శాఖ సంబంధించినటువంటి విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లో ఆకస్మిక తనిఖీ చేసిన విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. అందులో 83 ఇసుక లారీలు తనిఖీ చేస్తే 22 లారీలు అనుమతులు లేవని గుర్తించారు. ఒకే పర్మిట్ నెంబర్ తో చాలా లారీలు వస్తున్నాయి, సో 25% వరకు కూడా అక్రమంగా ఇసుక తరలిపోతున్న విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా అనేకమైనటువంటి స్టోన్ క్రషర్ మిషన్స్ కూడా ఉన్నాయి, వాటిని వెంటనే సీజ్ చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. భారీ కాంప్లెక్స్ నిర్మించేటప్పుడు రోడ్ల పైన కంకర మెటీరియల్ ఇవన్నీ పెట్టి వాహనదారులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తీసివేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ చేయబోతున్నట్టు కూడా ప్రభుత్వం చేస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదాయం సమకూర్చడంతో పాటు పేద ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఉండే విధంగా ఈ కొత్త పాలసీ ఉండబోతుంది అని కూడా సూచించడం జరిగింది. ఆ తరహా సంబంధించిన దానిపైన స్టడీ చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. సో ఇసుక అక్రమ రవాణాపై కొరడా జులిపిస్తూనే మరోవైపు ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుకను సమకూర్చి పెట్టే విధంగా కొత్త పాలసీని రూపకల్పన చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.